తూర్పు గోదావరి జిల్లా కళలు కాణాచి కళాకారులు పుట్టినిల్లు. అద్భుతమైన కళాకారులు మన జిల్లాలో ఉన్నారు. గరగ నృత్యాలు, గారడి నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఇలా ఎన్నో ఎన్నెన్నో కళలు ఉన్నాయి. నిజంగా తూర్పు గోదావరి జిల్లా కళాకారులకు ఆదరణ కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారం జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు నిర్వహించారు. ఖచ్చితంగా క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి, ఒత్తిడి తగ్గిస్తాయి, శరీర దారుణ్యం కలుగుతుంది. బీఆర్ఏ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో ఉన్న ఉద్యోగ మొదలు జిల్లా కలెక్టర్ వరకు అంతా కలిసిమెలిసి ఆడారు. శుక్ర శనివారాలు పండగ వాతావరణం, సైక్లింగ్ చేశారు, రన్నింగ్ చేశారు, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఎన్నో ఆటలు ఆడారు. శభాష్ అనిపించుకున్నారు, కానీ శనివారం సాయంత్రం వాతావరణం చెడిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కళాకారులను వదిలేసి ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న జబర్దస్త్ స్కిట్ చేసే కళాకారులు, డాన్సర్లు తీసుకువచ్చి వాళ్లతో స్టేజ్ మీద డాన్సులు తీస్తుంటే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ నుంచి అటెండర్ వరకు కుటుంబ సభ్యులతో వచ్చి వాటిని ఎంజాయ్ చేశారంటే వాటిని ఏమనాలి? క్రీడా పోటీలు అంటే ఇవ్వా పెట్టుకోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 50 మంది పైగా అందులు ఆర్కెస్ట్రా పెడతారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 100కి పైగా ఆర్కెస్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇస్తే చక్కని పాటలు పాడతారు, ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తారు. కానీ లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జనం విమర్శిస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు జరిగిన పోటీలు చూసి మిగిలిన శాఖలు కూడా ముందుకు వచ్చాయి. జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పరిషత్ చైర్మన్, మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము కూడా ఇదే గ్రౌండ్ లో జిల్లా పరిషత్లో పనిచేసిన మహిళలందరికీ పోటీలు నిర్వహిస్తామని స్ఫూర్తి పొంది మరీ చెప్పారు. కానీ ఈ డాన్సులు ఏమిటి, ఈ స్కిట్లు ఏమిటి, హైదరాబాద్ ని తీసుకురావడం, కుటుంబ సభ్యులతో చూసుకోవడం నిజంగా దురదృష్టకర సంఘటన. ప్రజాధనాన్ని ఇలా డాన్సుల కోసం ఉపయోగిస్తారంటూ భారీ ఎత్తున విమర్శలు ప్రజల నుంచి కాదు అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కోసం కూడా మండిపడుతున్నారు. అధికారులు ఏమిటి, డాన్సులు పెట్టడం ఏమిటి, స్కిట్లు పెట్టడం ఏమిటి? తూర్పు గోదావరి జిల్లాలో కళాకారులు లేరా? కళాకారులు పట్టించుకోవడం లేదా? కళాకారులు రావడం లేదా? లేదా కళాకారులను పిలవడం లేదా? ఇదే చర్చ జరుగుతోంది. అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, రాజమండ్రి సబ్ కలెక్టర్, ఇలా పెద్ద స్థాయి ఐఏఎస్లు అంతా గెలిపి ఇలాంటి డాన్సులు పెడితే చూసేవారికి ఏమనుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి. పనిలో పని ఈ డాన్సులు, ఈ స్కిట్లు మీరు కూడా చూడండి. కెమెరామెన్ శ్రీనివాసరావు, రాజేష్ ప్రతినిధి.